ముత్తారంలో ఫేక్ ఫోన్ పే యాప్లతో మోసాలు, తస్మాత్ జాగ్రత్త. ఆధునిక టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్లైన్ మోసాలు పెరుగుతున్నాయి. ఇటీవల ఫేక్ ఫోన్ పే యాప్లతో భారీగా మోసాలు జరుగుతున్న సంఘటనలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో ఫేక్ ఫోన్ పేలతో వ్యాపారస్తులు నష్టపోతున్నట్లు 69 టీవీ దృష్టికి వచ్చింది. వ్యాపారస్తులు, ప్రజలు అప్రమత్తమై ఫోన్ పే బ్యాలెన్స్ హిస్టరీ వెంటనే చెక్ చేసుకోకపోతే ఇక అంతే సంగతులు. ఇటీవల కొత్తగా ఫేక్ ఫోన్ పే యాప్లతో ఇన్స్టాలేషన్ చేసుకుని కొందరు కేటుగాళ్లు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తూ చిరు వ్యాపారస్తుల దగ్గర, దుకాణదారుల వద్ద పలు వ్యాపార షాపులను టార్గెట్ చేస్తూ వస్తువులను కొనుగోలు చేసి ఫేక్ ఫోన్ పే ద్వారా అమౌంట్ సెండ్ చేయడం చేస్తున్నారు. దీంతో సదరు వ్యాపారస్తుని పేరు కూడా అందులో రావడం, డబ్బులు సెండ్ అయినట్లు, సక్సెస్ఫుల్ అయినట్లు గ్రీన్ కలర్ లో చూపించడం ఈ ఫేక్ ఫోన్ పే యొక్క ప్రత్యేకత. ఇలా సక్సెస్ఫుల్ అని వచ్చినటువంటి మెసేజ్ ను స్క్రీన్ షాట్ చేసి సదరు వ్యాపారస్తుని వాట్సాప్ కి పంపించడం జరుగుతుంది. స్క్రీన్ షాట్ చూసిన వ్యాపారస్తులు గాని, సదరు వ్యక్తులు గాని బ్యాలెన్స్ చెక్ చేసుకోకుండా, బ్యాలెన్స్ హిస్టరీ చూసుకోకుండా ఉండడంతో భారీగా నష్టపోతున్నారు. ప్రస్తుతం కొత్త తరహాలో ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం యాప్ల యొక్క ఆడియో బాక్స్ మనీ రిసీవ్ అయినట్లు తెలియజేసే ఆడియో రిసీవర్లు మార్కెట్లోకి వచ్చాయి. వీటి ద్వారా వెంటనే బ్యాలెన్స్ వచ్చినట్లు అమ్మకదారునికి, కొనుగోలుదారునికి సులువుగా తెలిసిపోతుంది. ఇటువంటి ఆడియో రిసీవర్స్ లేని దుకాణాలనే టార్గెట్ చేస్తూ ఫేక్ ఫోన్ పే యాప్లను ఇన్స్టాల్ చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు ముత్తారం గ్రామంలో పలు సంఘటనలు వెలుగుచూశాయి. ఏదేమైనా ఇటువంటి ఆన్లైన్ మోసాలపై సైబర్ క్రైమ్ నేరాలను, మోసాలను ఎప్పటికప్పుడు పలు సోషల్ మీడియాలలో మరియు పోలీసులు గాని హెచ్చరిస్తూనే వస్తున్నారు. అయినప్పటికీ కొందరి అజాగ్రత్త వల్లనే ఇలాంటి నేరాలు జరుగుతున్నాయని సర్వేలో వెల్లడవుతోంది.